ఎప్పటి నుంచో ఫ్యామిలీ అందరూ కలిసి ప్లాన్ చేసుకున్న హాలిడే ట్రిప్ కాబట్టి రాలేకపోయాను. లేకపోతే మీ ఫంక్షన్కి రానంత ధైర్యం చేయలేను, ఎందుకంటే నా ప్రతి సినిమాకి మీరే చేశారు. దీన్ని సాకుగా చూపించి నా నెక్స్ట్ సినిమాలు ఎగ్గొట్టద్దు, దయచేసి అర్థం చేసుకోండి. మీ పంచాయతీ నా మీద పెట్టద్దు, మీతో అక్కడ ఉన్న చాలామంది జనాలు ఉన్నారు వాళ్ళందరి మీద పంచాయతీ పెట్టుకోండి, నా మీద మాత్రం పంచాయతీ పెట్టద్దు. నా మిగతా సినిమాలు అన్నిటికీ తప్పకుండా రావాలి. జైన్ పంచాయతీ సినిమా మాత్రం అందరం కలిసి చూద్దాం ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఇందులోనే కొంచెం మనకి కాస్త తేడా కొట్టట్లేదు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి గెట్ టుగెదర్ అన్నారు, మెయిన్ ఫ్యామిలీ మెంబర్ ఇక్కడే ఉన్నారు. నాకు ఇదేదో హైదరాబాద్లోనే తీసినట్టుంది. ఆయన ఇంటి దగ్గరే వెనకాల వెళ్ళి తీసేసినట్టుగా నాకు అనిపిస్తుంది సార్. నాకు పెద్ద నమ్మబుల్గా లేదు. ఎనీవే పంపించినందుకు సంతోషం. సుమ గారు కొంచెం ఏంటి, కొంచెం నవ్వండి. ఒక్కసారి నవ్వమ్మా ప్లీజ్. అమ్మా సుమమ్మా సిరిమల్లే నవ్వు, పాడొద్దని చెప్పు, పాడొద్దని చెప్పు. ఒక్కసారి నవ్వమ్మా. యాంకరింగ్ కి మాత్రమే డబ్బులు ఇచ్చేది. అయితే సుమ గారిని ఎలా కూల్ ప్రయత్నాలు చేస్తున్నాను నేను. నాకు తెలుసు సుమ గారిని ఎలా కూల్ చేయాలో. నా నేను పుట్టక ముందు నుంచి చూస్తూనే ఉన్నాను. అంటే అదే అమ్మా, అదే మన ఎన్నో స్వరాభిషేకాలు చేసాము, మస్తు సూపర్ మస్తీలు. నాగార్జున గారి నాన్నగారు కూడా పుట్టక ముందు నుంచి చూస్తున్నారు నన్ను, ఓకేనా?